యాక్షన్ స్టార్ నాని స్టార్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు. స్టార్ హీరోలు ఏడాదికి ఒక హిట్ కొడితే 100 కోట్లు సాధిస్తారేమో, కానీ నాని 3 సినిమా రిలీజ్ చేస్తే 100 కోట్లు కొట్టేస్తాడు. అందులో నాని గొప్పతనం ఏముంది అనుకుంటారా? నాని చేసే 3 సినిమాలపై ఎంతమంది బతుకుతారు? సినిమా సొసోగా ఉన్నా ఆయన యాక్టింగ్తోనే గట్టించగల సమర్థుడు. చాలా సినిమాలు నాని పర్ఫార్మెన్స్ పైన నిలబడ్డాయి అనడంలో అతిశయోక్తి లేదైతే, ఆయన నటించిన గత 5 సినిమాలు ఫ్లాప్ అంటూ కొందరు పనికట్టుకుని విమర్శలు కురిపిస్తున్నారు. జెస్సీ లాంటి మంచి హిట్ సినిమాని కూడా ఫ్లాప్ లిస్టులోకి తోసేస్తున్నారు. దీని గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఇటీవల నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. అప్పుడెప్పుడో మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం రేంజ్ ఫ్లాప్ ఇది అంటూ విమర్శలు వస్తున్నాయి. నిజానికి అంత తీసిపారేసే మూవీ కాదు ఇది. అమెజాన్ వారికి వ్యూయర్షిప్ని మంచిగానే తెచ్చింది. అలాగే వి సినిమా కూడా మంచి వ్యూయర్షిప్ వచ్చింది. అలాగే కృష్ణార్జున యుద్ధం డిజాస్టరే ఎక్కువ రేట్లకు అమ్మడం వల్ల ఆ టైంలో రంగస్థలం భరత్ అనే నేను బడా సినిమాలు పోటీగా ఉండడంతో ఆ సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇక అటు తర్వాత వచ్చిన దేవదాస్ చిత్ర ఫలితాన్ని కేవలం నాని అకౌంట్లో వేయడం కరెక్ట్ కాదు. ఆ సినిమా కూడా నిర్మాత ప్రాఫిటబులే. నాని గ్యాంగ్ లీడర్ కూడా చాలా వరకు రికవరీ సాధించింది. ఇమేజ్ని కాపాడడానికి కొంతవరకు కమర్షియల్ బాట పట్టాలి, అదే నాని చేస్తున్నారు. నటుడిగా నాని ఫెయిల్ అవ్వలేదు, పనిగట్టుకుని ఇలా విమర్శించడం అతని టార్గెట్ చేయడమే అవుతుంది అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. థియేటర్స్ గొప్పతనాన్ని మాత్రం నాని మాట్లాడినప్పటి నుంచి నానిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారనే వదంతులు కూడా ఈ ఇష్యూతో మరింత రెట్టింపు అవుతున్నాయి ఇట్టు స్పష్టమవుతోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.